కరెంట్ గురించి మహారాజుడు ఆయన మాట్లాడే ముందే కూడా మన సమస్యలు తెలిసినాడు. సింపుల్ గా చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ నమస్తే సార్. పాకాల మండలం ఊటు వంక శ్రీరాములు నేను. తాత నేను మీ మనవడ వయసుని. లోకేష్ అని పిలవండి, బాబు అని పిలవండి. సరే బాబు, బాబు అని పిలుస్తాను. కరెంటు 84-85 సంవత్సరంలో మేము బాయ్ సర్వీస్ కానీ ఇంటి సర్వీస్ కానీ తీసినప్పుడు 30-60 రూపాయల కాడికి డీడీ కట్టుకొని పోల్లో వైరు పీజు క్యారీల కాడికి గవర్నమెంట్ సబ్సిడీ కానీ ఇచ్చేది మాకు. నెలకు 18 రూపాయలు ఒక సర్వీస్ కట్టుకుండేది. ఇప్పుడు సర్వీస్ తీయాలంటే లక్షల్లో ఖర్చు అవుతుండది. అది మనం అడిగినప్పుడు ఇవ్వటం లేదు. సీనియారిటీ ప్రకారం అని సంవత్సరం పడుతుంది, 2 ఏళ్ళు కూడా పడుతుంది సార్. కాబట్టి రైతులకు అప్పుడు పద్ధతిలో పోల్లు వైర్లు ఫ్రీగానే, వాళ్ళు ఎక్కడ బోర్ ఉంటే అక్కడికి ఫ్రీగానే ఇచ్చి, పాత పద్ధతులైనా ఛార్జీలు కూడా కట్టుకొని చేయాలని ఒకటి. ఇంకోటి మీటర్ల గురించి చెప్దాం అనుకున్నాను, అది మీరే చెప్పేసినారు. కాబట్టి డీకేటీ భూములు మా తాతలు తీసిన పట్టాలు ఇప్పుడు డీకేటీ అంటూ ఉన్నారు. ఇంతవరకు రిజిస్టర్లు జరిగినాయి, ఆన్లైన్ జరిగింది, ఇప్పుడు డీకేటీలు అంటూ ఉన్నారు, అది సమస్య. కాబట్టి ఆ సమస్య పైన కూడా మీరు స్పందించాలని కోరుతా ఉన్నాము. పశువులకు ఆసుపత్రులు అనేటివి ప్రతిసారి టౌన్కు ఆవులు దొలకపోవాలంటే కష్టము. కాబట్టి పల్లెల్లోనే పశువులు అభివృద్ధికి వస్తే ఏమంటే, ఇప్పుడు మేము రైతులంతా పాలతోనే ఎక్కువగా బతుకుతున్నాం. మీరు అన్నట్టు వ్యవసాయం అంతా నాశనం అయిపోయింది, పాలే మాకు ఆధారం. కాబట్టి ఆవులకు పశువుల ఆసుపత్రులు దగ్గరలో కట్టి అక్కడ డాక్టర్లు అప్పుడు ఇచ్చినట్టు మందులు మెడిసిన్స్ అవి ఉలవలు అవన్నీ చల్లుకునేదానికి కూడా అప్పుడు బాబు గారు ఉన్నప్పుడు ఇచ్చేవాళ్ళు. అదే మారిగా పీడు అవి ఇచ్చి రైతులను ఆదుకోవాలని, పాల ఉత్పత్తి వరకు బాగా మీరు మంచి చొరవ తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలి సార్. బాబు గారు నమస్తే. మళ్ళీ సార్ ఉన్నారు. నమస్తే సార్. బాబు గారు బాబు అంటే చాలే, గారు కూడా అవసరం లేదు. సరే బాబు. మీ మనవడు వేసింది తాతయ్య నేను. అవును బాబు. అన్నా ఇప్పుడు కూర్చోండి అమ్మా, మీరందరూ నేను ఎంత కనపడదు కదా అన్నా. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే గతంలో నాణ్యమైన కరెంట్ మీకు అందజేశారు. బాబు గారు పొద్దున్న లేచి డాష్ బోర్డ్ చూశారు, కరెంట్ ఎంత అవసరం ఉంది, ఎంత మనం సప్లై చేయగలుగుతున్నాం, లోటుపాటు ఎక్కడుంది. ప్రత్యేక ఫీడరు చివరికి ట్రాన్స్ఫార్మర్ స్థాయి వరకు కూడా బాబు గారు మానిటర్ చేశారు. ఆనాడు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే యుద్ధ ప్రాతిపదికంగా ట్రాన్స్ఫార్మర్లు మార్చేవారు. మీరు ఒకడు ఒక్కసారి ఫోన్ చేస్తే కరెంట్ మన డిపార్ట్మెంట్ వాళ్ళందరూ మీ దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మార్చే నాదుడే లేడు. కారణం ఏంటో తెలుసా? ఆ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసే కంపెనీలకి బాకీ పడింది ప్రభుత్వం. ట్రాన్స్ఫార్మర్లకే బాకీ పడిపోయింది. అంటే అడుగడుగున వీలే ఇబ్బందులు సృష్టించి మిమ్మల్ని అనేక సమస్యల్లో తోసేస్తున్నారు. అందుకే విద్యుత్మైన గతంలో ఎట్లయితే బాబు గారు మీకు ఇచ్చి ఆదుకున్నారు, మిమ్మల్నే కాదు అక్కడ రొయ్యల చెరువులు ఉంటాయి ఉభయ గోదావరి జిల్లాలు, వాళ్ళని కూడా పద్ధతి ప్రకారం ఆదుకునేవారు. అదేవిధంగా మళ్ళీ విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి మిమ్మల్ని మేము ఆదుకుంటాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రెండోది అదిగో ఇసుక టిప్పర్ ఏమో స్పీడ్గా వెళ్తుంది, చూడండి అందరూ చూడండి. మనకి ఇసుక దొరకదు కానీ ఇసుక టిప్పర్ చూడండి. చెవిరెడ్డి గారు చూడండి ఒకసారి. బాబు గారు ఉన్నప్పుడు ట్రాక్టర్ 1000, ఇప్పుడు 5000 అంటున్నారు. ఇప్పుడు ఎవడు దొబ్బాడో చెప్పండి చూడండి. మన దొరకదు ఆ టిప్పర్ ఇసుక, కానీ ఇప్పుడు వెళ్తుంది. ఒక్క నిమిషం తాతయ్య, అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి తాతయ్య. రెండో విషయం పాడి రైతులు. ఆనాడు బాబు గారు పెద్ద ఎత్తున మిమ్మల్ని ప్రోత్సహించారు.
పసు గ్రాసం దగ్గర నుంచి మినరల్ మిక్చర్ ఏమి గోపాల్ మిత్రలు ఏర్పాటు చేసి మన ఆవులకి ఇబ్బంది ఉంటే మన ఇంటికి వచ్చి గోపాల్ మిత్రుల ద్వారా ఆదుకునేవారు. ఇప్పుడు ఏమైందన్న, మొత్తం ఆ వ్యవస్థని పడుకోబెట్టేశారు. కుప్పంలో కూడా పాడి రైతులతో నేను మాట్లాడదాం, వాళ్ళకు మాట చెప్పినాను. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ పశు గ్రాసము, ఈ మినరల్ మిక్చరు, టోటల్ న్యూట్రిషన్ ఇవన్నీ ఇచ్చారు కనుక ఆవుకి 10 లీటర్లు వస్తే. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేయట్లే కనుక అదే ఆవు 6 లీటర్లు ఇస్తుంది, 4 లీటర్లు తగ్గిపోయి పెట్టుబడి పెరిగింది, పాలకి గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పే పరిస్థితికి వచ్చేసి పాడి రైతులకి ఇదే ఇబ్బంది, పట్టు రైతులకి ఇదే ఇబ్బంది, ఇంకా ఎక్కువ రైతులు కూడా ఇదే ఇబ్బంది. ఒక మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి హాలిడే సీఎం అన్న, క్రాప్ హాలిడే, పవర్ హాలిడే, ఎక్వా హాలిడే, ఈ 3 ప్రకటించే పరిస్థితి తీసుకొచ్చినాడు వ్యవస్థను. ఇది చాలా చాలా బాధాకరం. పాడి రైతులకి వారం రోజుల్లో పేమెంట్ వస్తుంది, 11 రోజులు కొందెక్కడ, 15 రోజులు కొందెక్కడ, వారం పది పదిహేను అనుకుంటా, కొందెక్కడ 15 రోజులు. సో మీకు ఇంకా నెల నెల మీకు డబ్బులు వస్తాయి, ఇల్లుని మీరు ముందుకు సాగించే పరిస్థితి ఉంటుంది. వ్యవసాయం అంటే పెట్టుబడి పెడతా ఉంటాం, మళ్ళీ 3-4 నెలల తర్వాత ఎలా ఉంటుందో తెలియదు, దాని తర్వాత బంపర్ వస్తుంది, లేదంటే బంపర్గా డబ్బులు కూడా పోతాయి. మీరు నమ్మరు, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు నెత్తిపైన తలసరి అప్పు 70,000 రూపాయలు, ఇప్పుడు రైతుల పైన ఉన్న తలసరి అప్పు 2,50,000 రూపాయలు, 2,50,000 రూపాయలు, 3 రెట్లు పెరిగింది. దానికి కారణం ఈ చేతగాని ప్రభుత్వం. ఇంకా చూడండి, 2.5 లక్షలు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని రైతులకి తలసరి అప్పు మన రాష్ట్రంలో నంబర్ వన్ దీంట్లో ఉన్నాం. చెప్పే కదా అప్పుల్లో నంబర్ వన్ అంటే ఎవడు నమ్మలా, మన కేంద్ర ప్రభుత్వ నివేదికలో చెప్పారు. చూడండి రైతాంగం ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఇదొక సమస్య. మూడోది మీరు అడిగింది డీకేటీ భూమి అన్న, భూమిలో పెద్ద కుంభకోణం జరుగుతుంది. ఎక్కడ కానీ భూమి దొరికితే వాళ్ళని లాగేసుకుంటారు, గోడ కట్టేస్తారు, కొండలు, గుట్టలు, చెరువులు అన్ని లాగేసుకుంటున్నారు. డీకేటీ భూములపైన కర్ణాటకలో ఒక అద్భుతమైన చట్టం ఉంది, చాలామంది నిపుణులు చెప్పారు, అది ఇప్పుడు పార్టీలో ఉన్న పెద్దలు కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. రాబోయే రోజుల మేనిఫెస్టో రూపంలో డీకేటీ భూములపైన మీకు హక్కు కల్పించే విధంగా మేము చట్టం తీసుకొస్తాం. ఇప్పుడు లోకనాథ్ నాయుడు గారు ఇరిగేషన్ పైన, ఇక్కడుండే ప్రాబ్లమ్స్ పైన మాట్లాడతారు. సభకు నమస్కారం. వ్యవసాయం అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరం అయిపోయింది, ఇంటికి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులు. అదేవిధంగా జిల్లాలో కరువు అనేది మొదట స్టార్ట్ అయ్యేది ఏదంటే పొగరాల పంచాయతీ. జిల్లాలో ఎక్కడైనా కానీ నీరు ముందుగా లేకపోవడం అనేది మొగరాల పంచాయతీ. అలాంటిది ఇక్కడ మనకు అంద్రీనేవా కాలువ వెళ్తూ ఉంది, ఆ కాలువ నుంచి మాకు సబ్ ఛానల్ ఏర్పాటు చేసి ఆ చెరువులను కన్నా నింపగలిగితే మేము అన్ని వ్యవసాయాలు వదిలేసి ఆధారపడి ఉన్నది మామిడి పంటపైనే ఆధారపడి, ఆ మామిడి చెట్లు కూడా అవి ఈ కరువు స్టార్ట్ అయిందంటే ఎండిపోవడం, మళ్ళీ తెచ్చి అవి నాటుకోవడం, మళ్ళీ 2-3 సంవత్సరాలకు అవి ఎండిపోవడం, మళ్ళీ నాటుకోవడమే జరుగుతూ ఉంది. కాబట్టి మాకు ఈ మొగరాల పంచాయతీ అక్కడ ఒళ్ళివేడి కివతల నుంచి హంద్రీనివా అటు వెళ్తూ ఉంది, అక్కడి నుంచి సబ్ ఛానల్ ఈ రమణయ్య గారి పల్లి, జంగాలపల్లి, అదేవిధంగా కృష్ణాపురం, నేలదానిపల్లి, అదేవిధంగా దాన్ని తీసుకెళ్లి అటు గానుపట్టు పంచాయతీలో కలపచ్చు. ఇటు చిటుకునాయం చెరువుపల్లి చెరువు కూడా మా దరిదాపుల్లోనే ఉంది, దీనికి ఒక సబ్ ఛానల్ ఏర్పాటు చేసి మాకు చెరువులు కన్నా నింపగలిగితే మేము ఆ మ్యాంగో పంటపైనైనా ఆధారపడి జీవించే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పెద్దలు
దీన్ని ఆలోచించి మాకు ఏదైనా అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నాం. ఇంకా రెండవది ఈ ఏరియాలో ఎక్కువగా ఒకప్పుడు ఈ చెరుకు తోటలు పండించే వాళ్ళు ఇప్పుడు నల్లబెల్లం అనేది పండించకూడదు అని ఎవరో అన్నారని ఈ ప్రభుత్వం వారు దీన్ని బాగా ప్రచారం చేసి ఇప్పుడు నల్లబెల్లం ఎవరైనా అంతో ఇంతో తయారు చేసి దీన్ని అమ్ముకోవాలంటే అక్కడికక్కడ రైతు దగ్గర దీన్ని బ్యాన్ చేస్తా ఉన్నారు. అక్కడికక్కడనే దాన్ని సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి ఏదో చేస్తా ఉన్నారు. ఈ రెండింటిపైన ఆలోచించి మాకు ఈ నీటి ఎద్దడిని నివారించాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం. ఎన్నికల ముందల జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఆనాడు నడుస్తున్న నాలుగు షుగర్ ఫ్యాక్టరీలని ఏకంగా ఆరు షుగర్ ఫ్యాక్టరీలు తీసుకెళ్తానని చెప్పిన, అంటే మన దగ్గర ఆరు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, బాబు గారు హయాంలో రెండు నడవట్లేదు, సో నాలుగు నుంచి ఆరుకు తీసుకెళ్తాను. ఆయన ముఖ్యమంత్రి అయిన కదా, నాలుగు నుంచి ఆరు కాదు కదా, నాలుగు నుంచి ఒకటి తీసే, ఒకటే ఒకటి నడుస్తుంది ఇప్పుడు. అంటే చెరుకు రైతులకు ఎంత మోసం చేశారో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా నల్లబెల్లంకి వచ్చే గల ఇక్కడనే కాదు, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్ని పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నారు, హెరాస్మెంట్ చేస్తున్నారు. కొన్ని ఇక్కడలో ఇది తట్టుకోలేక ఏకంగా రైతులు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. నల్లబెల్లం ఎందుకు ఆపుతున్నాడంటే ఆయన క్వార్టర్ బాటిల్ బాగా నడవాలి కనుక, సింపుల్, ఇంకేమీ లేదు. వైకాపా నాయకులకి ఇంక వేరే పని లేదు. లేనన్నా మీరు పండించారు, వచ్చే పంట అమ్ముకుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్లం రైతులను కూడా అడగడుగునే ఇబ్బంది పెడుతున్నారు. నేను గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసినప్పుడు అక్కడ రైతులు కూడా ఓన్ ముత్తుకున్నారు ఈ సమస్య. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు, మీ జోలికి ఎవరు వచ్చేవారు కాదు. దానికి కారణం ఒకటే, బాబు గారికి వ్యవసాయం తెలుసు. అంతేకాకుండా ఆయనకున్న మంత్రులు, అంటే మొదటి దశలో పుల్లారావు గారు, తర్వాత సోమిరెడ్డి గారు ఎప్పుడు రైతుల సమస్యల గురించి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు మనకి వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడండి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన కోటు దొంగ అండి, మీకు అర్థమైందో అవ్వలేదో, కోటు దొంగ. మనం దొంగతనం చేసి కోర్టుకు వెళ్తామమ్మా, ఆయన కోర్టులోనే దొంగతనం చేశాడమ్మా. ఒకరోజు దొంగలు పడ్డారమ్మా కోర్టులో, పడి ఆయనకి సంబంధించిన ఫైల్సే దొబ్బేశారు. మిగతా ఫైల్స్ ఎట్టనే ఉన్నాయి, ఆయన ఒక్క ఫైలే లేదు. దానిపైన సోమిరెడ్డి గారు పోరాడి సిబిఐ ఎంక్వైరీ చేయించారు. జగన్మోహన్ రెడ్డి పైన వరుసగా ఉన్నాయి, ఇప్పుడు ఈయన పైన కూడా ఉన్నాయి. సో వ్యవసాయ శాఖ మంత్రి గారు సిబిఐ చుట్టూ తిరుగుతుంది తప్ప రైతుల సమస్య గురించి పట్టించుకోవటం లేదు. ఇది ఈరోజు ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి. ఇంకా వ్యవసాయ మన ఇరిగేషన్ శాఖ మంత్రి గురించి మాట్లాడమంటారా, ముందల